మదనపల్లి కేసులో పెద్దిరెడ్డి పీఏ విచారణ. పెద్దిరెడ్డి గెస్ట్ హౌస్ లోని సోదాలు, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకి నోటీసులు. తెలంగాణ బిల్లుపై జైపాల్ రెడ్డి గైడెన్స్, తలుపులు మూసి ఆమోదించమని స్పీకర్ కి చెప్పారు. విగ్రహావిష్కరణలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏ టికెట్లు బలహీనంగా ఉన్న చోట చర్యలు, 40,000 ఎకరాల్లో పంట దెబ్బతిందన్న అచ్చెన్న, గత ప్రభుత్వం కాలువల్లో మట్టి తీయలేదన్న ఆరోపణ. కమిషన్ల కోసమే ప్రాజెక్టులను కట్టారన్న ఉత్తమ్, కేటీఆర్ కుట్ర ఆరోపణల్ని ఖండించిన మంత్రి, ఆధారాలుంటే ఘోష్ కమిషన్ కి ఇవ్వాలని సూచన. కుట్రలతో డ్యాం కుంగుతుందా, పగుళ్లు ఏర్పడినప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మూసీని ప్రక్షాళన చేస్తున్నామన్న కోమటిరెడ్డి. భద్రాచలం దగ్గర క్రమంగా తగ్గుతోన్న గోదావరి వరద, 47.50 అడుగులకు చేరిన నీటి మట్టం, కొనసాగుతున్న ప్రమాద హెచ్చరిక. తూర్పు గోదావరికి వరద కష్టాలు, ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక, లంక గ్రామాల్లో పడవల మీదే ప్రయాణాలు. పశ్చిమ గోదావరి లంక గ్రామాలు విలవిల, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో రాకపోకలు బంద్, పునరావాస కేంద్రాలకు బాధితులు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు, బాధితులకు మంత్రి నిమ్మల సాయం, నిత్యావసర వస్తువుల పంపిణీ. ఏలూరు జిల్లాలో గోదావరి వరద, అరటి కంద ఇతర పంటల మునక నష్టపోయామని రైతుల ఆవేదన. ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది, శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, ఎల్లుండి గేట్ల ఎత్తివేతకు సన్నాహాలు. అల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, చింతపల్లిలో దారి తెన్ను లేక ఇబ్బందులు, వాహనాలకు డోలి కట్టి దాటుతున్న గిరిజనులు. గద్వాల జిల్లాలో ఉధృతంగా కృష్ణమ్మ, జూరాలలో 41 గేట్లు తెరిచిన అధికారులు, వరదతో మునిగిన బీచుపల్లి కోదండ రామాలయం ఘాట్లు. వరదను లెక్క చేయకుండా తీగలపై నడక, లైన్మెన్ రామయ్యకు గొట్టిపాటి అభినందన, విద్యుత్ పునరుద్ధరణ కోసం సాహసం చేశాడన్న మంత్రి. చిత్తూరులో ఇద్దరు ఎంపీడీఓలకు షోకాస్ నోటీసులు, గంగాధర నెల్లూరు ఏఓ సస్పెన్షన్, నిధులు గోల్మాల్ చేసినట్టు నిర్ధారణ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్, డిస్ట్రిబ్యూటర్ విభాగం నుండి అధ్యక్షుడిగా ఎన్నిక, దిల్రాజు పదవీకాలం ముగియడంతో ఎన్నికలు. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం, మైలార్దేవుపల్లిలో ఎండిఎంఏ డ్రగ్ పట్టివేత, డ్రగ్స్ అమ్ముతోన్న 4 అరెస్ట్. కావేరీ జలాలను వెంటనే విడుదల చేయాలి, కర్ణాటక ప్రభుత్వానికి సీఎం స్టాలిన్ డిమాండ్, నీటిపారుదల అధికారులతో సమీక్ష. జన్సరాజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ, అక్టోబర్ 2 పార్టీ ప్రకటన, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం. ప్యారిస్ ఒలింపిక్స్ లో పోటీ భారత్, ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుభాకర్ కాంస్యం, ఫోన్ చేసి అభినందించిన మోదీ.